పోతన గారు భాగవతాన్ని అంధ్రీకరిస్తూ మాట అంటారు, హరినామ స్పృహలేమి కావ్యము విచిత్రాద్ధాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకూల కర్తాకృతి అంటారు. ఎంత గొప్ప గొప్ప శబ్దాలు వేసినా, ఎంత గొప్ప గొప్ప అర్థాలున్నా, ఎంత గొప్పగా రచన చేసినా పరమేశ్వరుడి గురించి చెప్పనటువంటి సాహిత్యం ఏదుందో, భగవద్భక్తిని ప్రబోధం చెయ్యనిది ఏదుందో అది నిరర్థకము. అది తద్దినం పెట్టినటువంటి రేవులకి కాకులెళ్ళినట్టు వెళ్ళేటటువంటి వాళ్ళకి పనికొస్తుందేమో, కానీ హరినామ స్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురతిభ్రాజితమై శుభ మానస సరస్ఫూర్తి విలుంగొందు. మానస సరోవరానికి ఎవరెడతారు? పాపాలు పోగొట్టుకుందామనుకునేటటువంటి జిజ్ఞాసులైనటువంటి మహాభక్తులైన వాళ్ళు వెళ్ళి మానస సరోవరంలో స్నానం చేసినట్టు హంసలు మానస సరోవరంలో ఉండేటటువంటి నీటి మీద తేలియాడి తామరతోండ్లు తిని ఆడుకున్నట్టు హరినామస్తుతి చేసినటువంటి కావ్యములను ఎవరు చదువుకుంటారు అంటే హరిని చేరుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చదువుకుంటారు. హరినామ స్పర్శలేని సాహిత్యం తద్దినం పెట్టే రేవు అక్కడ అటువంటి సాహిత్యాన్ని చదువుకోవడం అటువంటి రేవుకి వెళ్ళినటువంటి కాకుల వంటి వారు చేసే పని అంటారు పోతనగారు. కాబట్టి మహానుభావుడు పైన దేవతలను నేను స్తోత్రం చేశాను, ఒకరేమో వ్యాస భగవానుడు చంద్రవంశాన్ని వర్ణించాడు మహాభారతంలో, వాల్మీకి మహర్షి సూర్యవంశాన్ని వర్ణించారు రామాయణంలో. వ్యాసుడు వాల్మీకి ఇద్దరు సూర్యచంద్రుల్ని ప్రస్తుతి చేశారు. ఆ సూర్యచంద్రులే రాత్రి పగలు ఉంటారు. సూర్యచంద్రుల్ని ప్రస్తుతి చేసినటువంటి వ్యాస వాల్మీకులు మన సాహిత్యానికంతటికీ కూడా రెండు కళ్ళలాంటి వారు. అందుకే వ్యాస భగవానుణ్ణి వాల్మీకిని స్తుతి చెయ్యకుండా, వాళ్ళకి నమస్కరించకుండా అసలు ఏ విధమైనటువంటి భగవత్ సంబంధమైన ప్రసంగాన్ని పెద్దలైన వారు చెయ్యరు. వారిద్దరికీ నమస్కరించి మాత్రమే చేస్తుంటారు. కాబట్టి నేను ఈ మహాభారతంలో చంద్రవంశాన్ని వర్ణించబోతున్నాను. వ్యాస భగవానుడు అందించినటువంటి చంద్రవంశం అది. కాబట్టి నేను ఇప్పుడు చంద్ర సంబంధమైన కీర్తన కూడా చెయ్యాలి. పైన శ్రీవాణి గిరిజ వాళ్ళ ముగ్గురు, ఆ ముగ్గురిని వహించినటువంటి పుంస్వరూపాల్ని కీర్తించాను. అందుకని రాజరాజ నరేంద్రుణ్ణి అడ్డుపెట్టి రాజ శబ్దం చంద్రుణ్ణి చెప్తుంది. రాజ అంటే చంద్రుడు. అందుకని ఆ చంద్రుణ్ణి కీర్తించడానికి, చంద్రవంశాన్ని కీర్తించడానికి నన్నయ్య గారు రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణ ధారా జలశాంత శాత్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతి. రాజమహేంద్రుడు ఆయన రాజమహేంద్ర పురాన్ని ఇప్పుడు మనం రాజమండ్రి అంటున్నాం. రాజరాజ నరేంద్రుడు ఆ చాళుక్య వంశానికి చెందినటువంటి వాడు. మనం ఇప్పుడు రాజమండ్రి అని పిలువబడేటటువంటి నగరాన్నే రాజధానిగా చేసుకుని పరిపాలన చేసినవాడు. ఆయన్ని స్తోత్రం చేస్తూ రాజకులైక భూషణుడు, రాజులు అనిపించుకున్న వాళ్ళందరిలోకి కూడా గొప్పవాడిగా కీర్తింపబడినవాడు కాదు రాజకులైక భూషణుడు అన్నది పైకి చంద్రుడికి సమన్వయం. కాబట్టి రాజమనోహరుడు, రాజులందరిలోకి కూడా చాలా మనోహరమైనటువంటి స్థితిని పొందినటువంటి వాడు. అన్య రాజ తేజో జయశాలి శౌర్యుడు, మిగిలిన రాజులందరినీ కూడా జయించినటువంటి వాడు, గొప్ప శౌర్యము కలిగిన వాడు రాజరాజ నరేంద్రుడు. విశుద్ధ యశశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు. శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబాన్ని పరిణిత చంద్రుడు అని పిలుస్తారు. బాగా ప్రకాశవంతంగా ఉంటుంది వెన్నెలతోటి. అటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో రాజులందరిలో రాజరాజ నరేంద్రుడు అంత గొప్పవాడు. అపరాజిత భూరి భుజాకృపాణ ధారాజల శాంత శాత్రవపరాగుడు. ఆ రాజరాజ నరేంద్రుడు పట్టుకున్నటువంటి ఆయన యొక్క ఖడ్గ ధారల చేత కారినటువంటి రక్తధారల చేత శత్రువుల యొక్క ఉద్రేకమనబడేటటువంటి ధూళి అణిగిపోయినటువంటి వాడు. ధూళి ఎగురుతోందనుకోండి, భూమి మీద పెద్ద వర్షం పడిందనుకోండి, ఆ నీటి ధార చేత కొట్టబడి ధూళెంతా అణిగిపోతుంది. అలా శత్రువులైన రాజులు పైకి లేస్తుంటే రాజరాజ నరేంద్రుడి చేత కత్తి పట్టుకుని యుద్ధ భూమికి వెళ్ళి ఆ కుత్తుకలు తెగటార్చి ఆ నేల రాలిపోయేటట్టుగా శత్రువులందరినీ దునుమాడితే ఆ కత్తి నుంచి కారినటువంటి ఆ ధారల చేత శత్రువులనేటటువంటి ధూళి అణిగిపోయేటట్టుగా చేయగలిగినటువంటి పరాక్రమశాలి అయిన రాజరాజ నరేంద్రుడు
రాజమహేంద్రుడున్నతిన్.